కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఓడిస్తానని చేసిన వ్యాఖ్యలపై తూర్పు గోదావరి జిల్లా జనసైన్యం బగ్గుమంది. ఈ వ్యాఖ్యలపై పిఠాపురం న్యూస్‌వర్గ్ ఇన్ఛార్జ్ మాకినిడి శేషకుమారి మండిపడ్డారు. గంజాయి గుట్కా సప్లై చేసే కుటుంబం నుండి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి తమ అధినేతను ఓడిస్తానడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి డిపాజిట్స్ కూడా రావన్నారు. కాకినాడ సిటీ శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి మేమందరం కలిసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకి ఈ సభాముఖంగా ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడిని ఓడించేస్తాను, జిల్లాలో ఎక్కడ నుంచున్నా మేము దగ్గరుండి ఇన్ఛార్జ్ తీసుకుని ఓడించేస్తాను అనే సత్తా ఆయనకి లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా భయంతో ఉంటే మాత్రం ఆ భయాన్ని వెనక్కి తీసుకోమని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ రోజుని కార్పొరేటర్లు ఉన్నారు ఆయన నా పక్కన అని అనుకుంటున్నారు. ఆయన కార్పొరేటర్ని భయభ్రాంతులు చేసి పక్కన పెట్టుకోవడం అన్నది నాయకత్వ లక్షణం కాదు. అదే ఇదే ఆరు నెలల కాలంలో కాకినాడ కార్పొరేషన్ కూడా అయిపోతుంది, పదవీకాలం అయిపోతుంది. ఆ తర్వాత ఈయన పక్కన ఎవరు ఉంటారు అన్నది ఆ కార్పొరేటర్ని అడగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దందాలు ముసుగులో మాఫియా ముసుగులో ప్రతి ఒక్కరిని బెదిరించడం ఆయనే చెప్తున్నారు. నేను చదువుకున్న కాలం నుంచి పోరాటాలు చేసామని, పోరాటాలు కాదు ఆయన చేసింది, దందాలను మాఫియా పనులు చేశారు. ప్రతి విషయంలో కూడా వారి సంపాదన అంతా కూడా అక్రమార్జన అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఇంకొకసారి మా నాయకుడు అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మన మర్యాదగా ఉండదని చెప్పి మరొకసారి ఆయనకి హెచ్చరిస్తూ, మీరు ఏదైనా నిజంగానే గమ్మున్న నాయకుడు అయితే మా మహిళా కార్పొరేటర్ని పక్కన పెట్టుకుని మాట్లాడడం కాదు, మీరు సింగిల్గా ముందుకు రండి. ఎవ్వరు కూడా 2024 వచ్చేటప్పటికి ఏ కార్పొరేటరు మీ వెంట ఉండడు అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను. రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు కార్పొరేటర్ల అందరితో, అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు భయపెడితేనే తప్ప వాళ్ళు ఎవరు కార్పొరేటర్లు ఎవరో మీ వెంట ఉండరు. అలాగే ఒకప్పుడు మా ఏమి అంటే ఎవరు మీ గురించి మాట్లాడిని మీ గురించి మాట్లాడే స్థాయి కాదు మా నాయకుడిది. అయినా కూడా మా నాయకుడిని పైన ఒక ఎంపీ పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అయిన శ్రీ వంగ గీత గారి శ్రీమతి వంగ గీత గారిని పక్కన పెట్టుకుని ఒక ఆడ బిడ్డ ఉంది పక్కన కూడా చూడకుండా అంటే అనకూడని మాటలు మా అధినేతని అన్నప్పుడు మా అధినేతని దేవుడిని నమ్మే జన సైనికులకు కోపం రాదా? అంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము తిడితే మీకు కోపం రాదా? అలాగే మేము మా జన సైనికులు ఆ గర్వంతో వచ్చిన మాట నిజమే, కానీ అక్కడ మీ మీద మీ దాడి చేస్తున్నారని చెప్పి భయంతో మేము దాడి చేయాలనుకోలేదు, కానీ మీరు భయంతో మా మీద దాడి చేశారు. అంటే మీ మనసులో రాష్ట్ర అభివృద్ధి అంటే పురోగతి ఉండాలి. రాష్ట్రానికి అప్పులు తీసుకురావడం ఒకటే కాదు, అప్పులు తీర్చే విధానం ఉండాలి, వనరులను సేకరించే విధానం ఉండాలి. ఈ విధానాల్లో మీరు ముందుకు వెళ్తారని చెప్పి మరొక్కసారి సమినీయంగా మిమ్మల్ని నోరు అదుపులో పెట్టుకోండి చెప్తూ, దయచేసి ఇంకెప్పుడు కూడా మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఎవరు మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు అన్నది మీరు తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి సమినీయంగా మీకు మనవి చేస్తున్నాను. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై మాకినీడి. జై మాకినీడి. జై మాకినీడి. జై మాకినీడి.